పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ చైర్పర్సన్ పుట్టా శైలజపై అవిశ్వాస తీర్మానం మోపబడింది. ఈ మేరకు మంథని మున్సిపాలిటీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు పెద్దపల్లి అదనపు పాలనాధికారి అరుణశ్రీకి అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. పుట్టా శైలజ గత కొంతకాలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పాలక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. దీనిపై 15 రోజులు గడువిచ్చినట్లు తెలిపారు. అలాగే బీఆర్ఎస్కు చెందిన 7 మంది కౌన్సిలర్లు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సైతం చేరినట్లు చెప్పారు. మంత్రని మున్సిపల్లో అంటే 4 సంవత్సరాల నుండి ఏమాత్రము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి 7 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మంత్రిని అభివృద్ధి బాటలో చూడాలన్నది వారి ధ్యేయం. మన శ్రీధర్ బాబు గారు మినిస్టర్గా ఉన్నారు, అంటే మోడల్ టౌన్గా మంత్రిని చూడాలని అందరి ఉద్దేశము. అందులో వారితో పాటు మేము వాళ్ళు 7 కౌన్సిలర్లు చేరడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నుండి 2 కౌన్సిలర్లు ఉన్నాము. మొత్తం 13 మంది కౌన్సిలర్లు, అందులో 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అంటే వారిపై అవిశ్వాసం పెట్టడానికి కలెక్టర్ గారి దగ్గర మా అవిశ్వాస తీర్మానం లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే దానికి 15 డేస్ టైం ఇచ్చారు. ఎందువల్ల పెట్టడం జరిగింది అవిశ్వాసం? అంటే మనకి 4 సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి లేదు. వారి సొంత ఎజెండాలో ముందుకెళ్లారు. ఏ కౌన్సిలర్లకు కూడా అన్యాయం, అన్ని కౌన్సిలర్లకు కూడా అన్యాయం జరిగింది. అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా అంటే వారికి మా వార్డులో అభివృద్ధి కావాలని శ్రీధర్ బాబు గారి దగ్గరికి వచ్చి నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది. 3 సంవత్సరాలుగా నియంతృత్వ పాలన నిరసనగా స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి 7 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా మంత్రి శాసనసభ్యులు శివా గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా విశ్వాసం కోల్పోయినటువంటి మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆర్యపల్లి కుమార్ గారి పారిన కూడా ఈరోజు ఈ 7 బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులతో పాటుగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కలిసి 9 మంది మెజార్టీ సభ్యులు కూడా ఈరోజు అవిశ్వాసం నోటీసు గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది. విశ్వాసాన్ని కోల్పోయిన వారు కాబట్టే ఈరోజు 9 మంది కౌన్సిలర్లు వారి మీద అవిశ్వాసం నోటీస్ ఇచ్చి 15 రోజుల్లో వారిని మీటింగ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా మంత్రిని మోడల్ టౌన్గా చేయడానికి సుందరీకరణ చేసి ఈరోజు జిల్లా